నీవు అందిస్తోంది ఎంబీబీఎస్ ప్లస్ పీజీ డిగ్రీ అబ్రాడ్ ఆప్షన్స్ విత్ లో కాస్ట్ ఫీజ్. సంక్షేమ పథకాల అమలులో దేశంలోనే అత్యున్నత స్థానంలో నిలబడింది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అయితే ఈ పథకాల్లో ప్రధానంగా చూసుకుంటే 1వ తేదీ తెల్లవారుజామున చీకటి తెల్లవారకు ముందే పెన్షన్లు తీసుకుని వెళ్ళి ఈ వాలంటీర్స్ ఈ లబ్ధిదారులకు అందించడం జరుగుతుంది. అయితే కొత్తగా ఈ నెల నుంచి కూడా అనేక నియోజకవర్గాల్లో దాదాపుగా 100లాది పెన్షన్లు పెరిగిన పరిస్థితి ఉంది. రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో ఎన్ని పెన్షన్లు వచ్చినాయి, లబ్ధిదారులు ఏమంటున్నారు, ఆయనతో మనతో పాటు ఉన్నారు రాజమండ్రి రూరల్ కోఆర్డినేటర్ చందన్ నాగేశ్వరరావు, ఆయనతో మాట్లాడదాం. సార్, చాలా ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నవరత్నాల్లో ప్రధానమైంది పెన్షన్ పథకం. పెన్షన్ పథకంలో ఈ నెలలో కొత్తగా ఎన్ని పెన్షన్లు మన నియోజకవర్గానికి శాంక్షన్ అయ్యింది? మనం చూసుకుంటే ఈ నెలలోనే 2 ఫేజుల వారీగా పెన్షన్లు అనేది కొత్త పెన్షన్లు విడుదలవడం జరిగింది. ఫస్ట్ ఫేజ్లో సుమారు 690 పెన్షన్లు విడుదలవగా మళ్ళీ ఇంకా పెట్టుకుంటే దరఖాస్తుల్లో మళ్ళీ సెకండ్ ఫేజ్లో కూడా 490 పెన్షన్లు వచ్చినాయి. అంటే సుమారు 1000 పైగా పెన్షన్లు ఒక నెలలోనే ఈ యొక్క నియోజకవర్గంలో విడుదలవడం చాలా గొప్ప విషయం. ఎందుకంటే ప్రతి ఒక్కరూ కూడా ఈరోజు 1వ తారీఖు అవగానే ఉదయాన్నే వాళ్ళ ఇంట్లో లేకనా లేకపోయినా మన వాలంటీర్ వ్యవస్థ తెల్లవారుజామున 5:30కి వెళ్ళి తలుపు కొట్టి అమ్మ అమ్మమ్మ అనుకుంటా వాళ్ళ ఇంట్లో వారీగా వెళ్ళి ఒక పెన్షన్లు ఇస్తుంటే వారికి ముఖంలో ఆనందం అంతా కూడా ఇంతను చెప్పలేకపోతున్నాం. ఎందుకంటే అండి 2750 రూపాయల పెన్షన్ నుంచి 3000 రూపాయల వరకు పెన్షన్లు, అనేక రకాల పెన్షన్లు ఇస్తున్నారు ఈరోజు మన ప్రభుత్వం వారు. వికలాంగులు కావచ్చు, ముసలివారు చనిపోయిన పెన్షన్లు కానీ ఇలా రకాల పెన్షన్లు ఇస్తుంటే వారందరూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తున్నారు. కొంతమందికి మేము గడప గడపకి వెళ్తున్నాం, అమ్మ మీకు పెన్షన్ ఇస్తున్నాం, ఈ పెన్షన్ డబ్బులతో ఏం చేస్తున్నాం అంటే మా కొడుకులు మా కూతుర్లు మమ్మల్ని వదిలేస్తే జగన్మోహన్ రెడ్డి గారే మా ఇంటికి పెద్ద దిక్క, ఈరోజు ఇచ్చే 3000 రూపాయలతో కొంతమంది మేము ఇల్లు అద్దెలు కట్టుకుంటున్నాం, కొంతమంది అయితే జగన్మోహన్ రెడ్డి గారు మాకు సొంతంగా కూడా ఇల్లులు ఇచ్చేశారు, ఆ ఇల్లు బాధ కూడా లేదు, ఈ 3000 డబ్బులతో మేము మందులు కొనుక్కుంటున్నాం, ఇలా ఎంతో విధంగా ఉపయోగపడుతుందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారికి పెన్షన్ రూపంలో ఎన్నో ఒక ఆశీస్సులు కూడా వెళ్తున్నాయి. సో నియోజకవర్గంలో ఈరోజు చూసుకుంటే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే ప్రతి పెన్షన్ రూపంలోనే కాదు ప్రతి విషయంలో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్కరికి మేలు చేస్తూ ఈ యొక్క ఆంధ్ర రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్తున్నామని కోరుకుంటున్నాం. సార్, ఇప్పుడు ఏ ప్రాతిపదికన ఈ లబ్ధిదారులను గుర్తించారు? గతంలో సురక్ష అనే పథకం జరిగింది, దాంట్లో సంబంధించి తర్వాత అనేక మందిని గుర్తించారు లబ్ధిదారులు. అవకాశం ఉండి అవగాహన ఉండి కూడా పథకాలు అందని వాళ్ళని గుర్తించారు, దాంట్లోనే గుర్తించారా? తర్వాత జగనన్నకు చెప్దాం అనే కార్యక్రమం కూడా ప్రస్తుతం జరుగుతూ ఉంది, దీంట్లో కూడా ఏమైనా లబ్ధిదారులు ఇంకా గుర్తించే అవకాశం ఉందా? మన రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యి సుమారు 4 ఏళ్ళు అయింది. 4 ఏళ్ళ నుంచి ఆయన ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని అమలు చేస్తూ వస్తున్నారు. మనం గుర్తుందో లేదో ప్రతి ఒక్క గమనిస్తే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ఆయన అక్కడ ఉండి పథకం లాంచ్ చేసిన తర్వాత ఒక ముఖ్య గమనిక మనకు ఒకటి ప్రతిసారి చెప్తారు, ఏదైతే ఇంకా కొంతమంది ఉండి ఇంకా లబ్ధిదారులు చేసుకోలేదు వారికి కూడా 2-3 రోజులు టైం ఇస్తామని ప్రతి ఒక్క సంక్షేమ పథకాన్ని విధులు చేస్తాయని చెప్తుంటారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి గారు మనకు గత నెలలో జూలై నెలాఖరు వరకు జగనన్న సురక్ష అనే ఒక కార్యక్రమం చేపట్టడం మహా గొప్ప కార్యక్రమం. ఎందుకంటే ఆ కార్యక్రమంలో ప్రతి ఇంటికి కూడా సుమారు మన రాజమండ్రి రూరల్ నియోజకవర్గంలో 1,06,000 ఇల్లు ఉండగా మనం 1,04,000 ఇంటికి వెళ్ళి మన యొక్క వాలంటీర్లు కానీ మన గ్రోసర్లు కానీ మా యొక్క పార్టీ సభ్యులు కానీ ఏదైతే వారు ఇప్పుడు అందట్లేదో, ఎందుకంటే మనకందరికీ తెలుసు ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఏదో ఒక చిన్న చిన్న రీజన్స్ వల్ల వాళ్ళకి లాస్ అవ్వడం జరిగింది, ముఖ్యంగా కరెంటు బిల్లులు కానీ ఏదైనా సర్టిఫికెట్ లేకపోవడం వలన కానీ. సో ఈ యొక్క జగనన్న సురక్ష ముఖ్య ఉద్దేశం మనకి 11 రకాల సర్టిఫికెట్లు ఏదైతే ఉన్నాయో అవన్నీ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క 11 రకాల సర్టిఫికెట్లోని చాలామంది లబ్ధిదారులు పెట్టుకొని ఇంకా అర్హులయ్యి వాళ్ళు వచ్చిన పెన్షన్లు ఈరోజు ఈ యొక్క ఫస్ట్ ఫేజ్లో 497 పెన్షన్లు, అలాగే సెకండ్ ఫేజ్లో కూడా 600 పెన్షన్లు ఈ రావడం ఈ యొక్క జగనన్న సురక్ష ప్రోగ్రాములు చేసి ఎవరైతే అర్హులు ఉన్నారో వారు అప్పుడు నష్టపోకూడదని చెప్పి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క రాష్ట్ర జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ముఖ్య ఉద్దేశం ఏదైతే పేదవాడు ఉన్నాడో పేదవాడు ఎప్పుడు నష్టపోకూడదు, ఎందుకంటే మా యొక్క పాలన ఎక్కడ ఒక మతము కులము మాకు పార్టీ కోటేసారా మీరు ఏ పార్టీ అని కూడా చూడట్లేదు, పేదవాడైతే చాలు సంక్షేమ పథకం మీ ఇంట్లోకి నేరుగా వస్తుందని చెప్పే ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి గారిని గౌరవంగా చెప్పుకోవచ్చు.
అర్హత ఉండి ఈ ప్రభుత్వ సంక్షేమ పథకాలు ఎవరైతే అందుకోలేకపోతున్నారో వాళ్ళందరినీ గుర్తించి క్షేత్రస్థాయిలో వాలంటీర్లు, అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులు కూడా పూర్తి స్థాయిలో ఈ లబ్ధిదారులను గుర్తించి ఎప్పటికప్పుడు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్న ప్రభుత్వానికి సంబంధించినటువంటి పథకాలను అందుకునేందుకు ఏర్పాట్లు అయితే రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది. దీనికి సంబంధించి చిట్ట చివరి లబ్ధిదారులు ఎవరున్నప్పటికీ కూడా వారందరికీ కూడా పథకాలు అందాలి, అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి పథకాలు అన్నదే లక్ష్యంగా సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని పరిపాలిస్తున్నారని కూడా చందన్ నాగేశ్వర్ చెప్తా ఉన్నారు. రాజమండ్రి నుంచి నేను శ్రీధర్, ఐడ్రీమ్ న్యూస్.